తెలుగు దేశం ప్రభుత్వంలో గౌరవ శాసనసభ్యులు మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మా సుకుమార్ రెడ్డి గారిని ఈ యొక్క లిక్కర్ కేసులో కూడా ఇరికిచ్చారు. లిక్కరు అమ్మి తాపించినారు, ఎలక్షన్ చేసినారని మీకు కూడా చెప్పే గతంలో ఒకసారి తెలుగుదేశం నాయకుడికి మీరేమన్నా మధ్యకు పోసేమన్నా మీరు ఎలక్షన్ జరిపినారా ముందు పోసి ఎలక్షన్ జరిపినారా అని చెప్పానని మీరు ముందు పోసి ఆరోగ్య చేసినారు. ఎక్కడో ఏదో చేస్తారు, దానికి ఎలక్షన్ అనేది ప్రతి ఒక్కరు జరిగే వ్యవహారమే. దాన్ని 30 తిప్పలు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పని చూసినంత పని మీరు చేశారు. ఈరోజు మళ్ళా ఇక్కడ తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు ఈ విధంగా. దీనికి ప్రధాన కారణం మద్దూరు ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగించారనేదే మీ యొక్క బాధ. ఒక్కటి మీకు అందరు కూడా చెప్తున్నాను తెలుగుదేశం నాయకులకి, గౌరవ శాసనసభ్యులైనా మా ముసునూరు నాయకులైనా ఎవరైనా ఏం తప్పు చేసినా కానీ ఆ యొక్క విగ్రహం అక్కడ అమ్మవారికి వెనక భాగం ముందు భాగంగా ఉండకూడదనే ఉద్దేశంతో తీసారే కానీ ఈరోజు మీరు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మీరు చూడండి ఎన్నో చోట్ల అంబేద్కర్ గారి విగ్రహాలు అయితేనేమి, పొట్టి శ్రీరాములు అయితేనేమి, గాంధీ అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితే ఎన్నో పగల కొట్టి కాలువలు వేసిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ అవి కక్ష సాధింపుతో చేసినవి, ఈ ప్రేమతో చేసింది ఇది. ఇక్కడ పనికిరాదనంటే సొంత ఖర్చులు మళ్ళీ 10 లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ జరిపి ఇక్కడ పక్కన పెట్టాలని, అదే విగ్రహిస్తే ఇక్కడే పెట్టేవాడు మేమేమని చెప్పేవాళ్ళు ఎక్కువ పోయి దొడ్లలో పెట్టుకున్నారు. దానికి ప్రతిగా ఇక్కడ చేసుకొని ఇవాళ చేస్తూ ఉన్నారు. ఒక మంచి అభిమానిగా ఆయన ఇవాళ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తుంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు ఈ భూములు ఆ రియల్ ఎస్టేట్లు వీళ్ళంతా ఎక్కడ వచ్చినాయండి, వీళ్ళందరికీ ఇంతకుముందు చేసిన వాళ్ళంతా ఈ తెలుగుదేశం నాయకులు రియల్ ఎస్టేట్లు ఇవన్నీ వ్యాపారాలు కాంట్రాక్టులు ఇవన్నీ చేయకుండా చేసినారా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని పత్రికల్ని కొన్ని ఛానల్స్ని